చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ ఉద్యోగాల విషయంలో గత కేసీఆర్ గారి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్ని రెడీగా పెడితే ఈయన వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా అని మాట్లాడుతుండు. కనీసం నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినవా? ఒక్క ఉద్యోగానికి పరీక్ష పెట్టినవా? నేను అడుగుతా ఉన్నా. వెనకటి కట్టే ఒకరు వంటంతా వండి పెట్టిందట, అన్నం కూరలు అన్ని తయారైనాయట. అన్ని తయారైనాక ఎవడో వడ్డించడానికి వచ్చిండు, వడ్డించడానికి వచ్చి అంత నేనే చేసినా అన్నాడట. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి కూడా అట్లే ఉంది. వాళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వలే, యువతకు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా నింపుతామన్నారు. ఏడ నింపింది? 6 నెలలైనా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. మిత్రులారా, ఆలోచించండి. ఈ ప్రభుత్వం మరి అన్ని విషయాలు మర్చిపోయి అన్ని వర్గాలను కూడా, యువకులను, విద్యార్థులను, రైతులను, పేదలను, అన్ని వర్గాలకు ఇచ్చిన మాట తప్పింది. అందువల్ల ఇవాళ పాలేరులో మనకు ఒక మంచి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు ఉంటే తప్పకుండా ఇక్కడ ఉండే కార్యకర్తలకు కూడా మేలు జరుగుతుంది. ఇవాళ అహంకారంతో అక్రమ కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియా పోస్టులు పెట్టే మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం ప్రత్యేకంగా తెలంగాణ భవన్లో ఒక లీగల్ సెల్ను కూడా అడ్వకేట్లను పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కార్యకర్త మీద అక్రమ కేసు పెట్టినా, ఏ కార్యకర్తను ఇబ్బంది పెట్టినా, మీరు నేరుగా మన తెలంగాణ భవన్లో లీగల్ సెల్ను సంప్రదించండి. మన అడ్వకేట్లు మీకు అండదండలు అందిస్తారు, పార్టీ అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుకుంటుంది. మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం కూడా లేదు. మనం న్యాయం కోసం కొట్లాడుతున్నాం, ధర్మం కోసం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ సోదర సోదరి మనులు, ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక. మార్పు మార్పు అన్నారు, ఏం మార్పు వచ్చింది? మార్పు ఏదన్నా వచ్చిందంటే కోతలు వాతలు. ఇప్పుడు స్టార్ట్ చేసింది వాతలుగా, అంటే పేదలను పీల్చి పిప్పి చేస్తాం, పేదల దగ్గర బాగా డబ్బులు పీల్చాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా వైన్ షాపులు పెంచుతారట, ఇంకా మందు బాగా అమ్మండి, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రి గారు హుకుం జారీ చేస్తున్నారు. పేదలను ఇంకా దాగిచ్చండి అంటున్నాడు. అంటే ఇదేనా ఇది ప్రభుత్వం ఇచ్చేది? సంక్షేమం మరిచిండ్రు, పేదల మీద భారం వేస్తా ఉన్నారు. పేదలకు ధరలు పెంచి ఇలా పేదల మీద భారం వేసే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఏ రకంగా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది. ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న ఆశలు ఇవాళ ఈ ప్రభుత్వం వమ్ము చేసింది. అందువల్ల మీరందరూ కూడా, ముఖ్యంగా ఈ మార్పు మళ్ళీ తిరిగి మార్పు ప్రారంభమైంది, ఆ మార్పు మేధావులతో, విద్యావంతులతో, గ్రాడ్యుయేట్లతోనే రావాలి. మీ మార్పుతోనైనా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా మరి మీరు ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ నాకు కూడా నమ్మకం కలిగింది. నిన్న వరంగల్లో తిరిగాను, ఇవాళ ఖమ్మంలో, సత్తుపల్లి, మధిర, పాలేరుకు వచ్చాం. ఎక్కడ పోయినా మన మీటింగుల్లో 70-80% గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లో 20% కూడా గ్రాడ్యుయేట్లు లేరట. కేవలం కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని పోతున్నారు. కానీ ఇలా మన కార్యకర్తలు చాలా కసిగా గ్రాడ్యుయేట్లందరినీ కూడా మీటింగ్ తెచ్చి ఇలా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈయంత 2-3 రోజులు కష్టపడి రాకేష్ రెడ్డి గారిని గెలిపించి మన సత్తా ఏందో చాటాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.